ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా వాగులు వంకలు మొత్తం కూడా పొంగిపొర్లుతూ చెరువులు నిండి మత్తడు దూకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో తుఫానుగా మారినటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి మొత్తం జనజీవనం అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఈ యొక్క తుఫాన్ యొక్క ఎఫెక్టు సూర్యాపేట జిల్లాలో అధికంగా ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు. అయితే దీంతో సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగిందని, దీంతో 24 గంటలు కంట్రోల్ రూమ్లో అధికారులు అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రమాదం సంభవించినా 24 గంటలు ఏ సమయంలోనైనా కంట్రోల్ రూమ్కి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ వలన వాగులు వంకలు పొంగిపొరడమే కాకుండా పులిశీతల ప్రాజెక్టులో రాకపోకలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అలుగులు బారుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోదాడలో అయితే కొన్ని ఇళ్లలోకి ఆఫీసులు ప్రభుత్వ కార్యాలయాలకి నీళ్లు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకి ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది పూర్తి స్థాయిలో విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి. ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాడుపడ్డటువంటి వీళ్ళు, పురాతనమైనటువంటి కట్టడాల్లో నివసించే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా నిరంతరం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా 24 గంటల పాటు అలర్ట్గా ఉండాలని కలెక్టర్ సీరియస్గా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ కాకుండా ఇంకా యెల్లో అలర్ట్ కానీ లేకపోతే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. అదేవిధంగా పురాతనమైనటువంటి కట్టడాల్లో కానీ పూరి గుడిసెల్లో కానీ నివసించే వాళ్ళు, లోతడి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం విష జ్వరాల యొక్క ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఈ యొక్క నేపథ్యంలో విష జ్వరాల బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి వైద్య సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి DMNHO అండ్ కలెక్టర్ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తుఫాన్ ఎఫెక్ట్ మొత్తం సూర్యాపేట జిల్లాలో జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. టోటల్గా ఎక్కడికైనా రాత్రి వేళలో కానీ లేకపోతే ఎమర్జెన్సీ టైంలో కానీ ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ఈ వాతావరణం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. కాబట్టి ఇప్పటికే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యుత్ అధికారులు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ ఏ ప్రమాదం జరగకోకుండా, ప్రాణ నష్టం జరగకోకుండా అత్యవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా మొత్తం కూడా ఈ తుఫాను బారిన పడినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మాట్లాడుతున్నాను. పేరు గ్రామానికి సుమారుగా 10 ఊర్లు జల దిబ్బందుల్లో చిక్కుకొని ఉన్నాయి.
అధికారులు త్వరగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలి. దీన్ని ఒక విధి లాంటిది ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇలాంటి వర్షాకాల టైంలో ఒక రోజు వర్షం పడ్డాను కానీ పూర్తి స్థాయిలో కూలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో అధికారులు అదేవిధంగా నాయకులు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించాల్సిందిగా కేంద్ర గ్రామం తరఫు నుంచి మనం చెప్తున్నాం. గ్రామ పంచాయతీ ఏ పరిస్థితి, 50 సంవత్సరాల నుంచి ఎంతమంది పాలకులు వచ్చినా కానీ ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించలేదు. వరదలు ఇలా వస్తే ఊరికి ఎప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి. దీనికి రోడ్డు సౌకర్యం, బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా వరద చూడు మామూలుగా కొంచెం బ్రిడ్జి సౌకర్యం చూడాలి. ఈ బ్రిడ్జి రోడ్డు సమస్య లేదు, పట్టించుకుంటున్నాడు. ఓట్లలో వస్తారు కానీ ఓట్లు వేయించుకుంటారు కానీ బజార్ తిరిగి ఇంతవరకు మేము రోడ్లు ఇంటి నుంచి బయటకు వెళ్ళేదానికి వసతి లేదు.